అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం బొంబాయి రవ్వ లేదా సూజీతో వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 9 కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ వాటర్ని ఎక్కువ అబ్జర్బ్ చేస్తుంది కాబట్టి 1 కప్పుకి 9 కప్పుల వాటర్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా వాటర్ మరుగుతుండగా అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయండి. అలాగే ఈ బొంబాయి రవ్వని కూడా వేసుకుంటూ గరిటెతో తిప్పుకోండి. ఉండలు కట్టకుండా ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మొత్తం 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని అందులో మీకు నచ్చిన సైజులో ఈ వడియాల్ని ఒక్కొక్కటిగా గరిటెతో పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని 3 నుంచి 4 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వడియాలు ఎండటానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. 2 డేస్ పాటు ఎండిన తర్వాత వీటిని 2 వైపు కూడా టర్న్ చేసుకుని మరొక రోజు ఎండబెట్టుకోవాలి. ఇలా 3 to 4 డేస్ పాటు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకున్న తర్వాత వీటిని 1 ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే మనకి పాడవకుండా ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అంతే మన బొంబాయి రవ్వ వడియాలు క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయాయి. వీటిని సాంబార్ లేదా రసంతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లల కోసం పైన కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. సో మనం సమ్మర్ టైంలో ఈ వడియాల్ని పెట్టుకుని ఇయర్ అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.